అత్త రాజ్యంలో కోడల కష్టాలు. కెప్టెన్సీ టాస్క్ రంజుగా సాగుతుంది. వరుణ్, రాహుల్, రవికృష్ణాలు కొడుకులుగా, వితిగా పునర్నవి, శ్రీముఖిలు కోడలుగా ఆయా పాత్రలో జీవించేస్తున్నారు. ఇక బాబా భాస్కర్, మహేష్ విట్టలు అత్త శివజ్యోతికి పనివాళ్ళుగా ఉన్నారు. ఇక పునర్నవి, రాహుల్ భార్యాభర్తలుగా వాళ్ళు కోరుకునే పాత్రను బిగ్ బాస్ ఇవ్వడంతో జీవించేశారు. అత్తగా శివజ్యోతి, రే మీ పిల్లలు మీకు ఎప్పుడైనా అన్నం తినిపించారా అని అడగడంతో కొడుకులు లేదని చెప్పేశారు. దీంతో చూడండి, ఈరోజు మీ పిల్లలు మీకు తినిపించేలా చేస్తా అనడంతో పునర్నవి భార్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. అందులోనూ తన ముద్దుల రాహులే అని తన భర్త కావడంతో, ఆయన గారు మీకేం కావాలో చెప్పండి, డిన్నరా టీనా, ఏం పెట్టను, పెట్టనా ఆయన గారు, నా చేతిలో పెడతా, నా బుజ్జి బుజ్జి నా చిన్న చిన్న చేతులతో పెడతా ఆయన గారు, మీ నవ్వు గురించే కదా నేను పెళ్లి చేసుకున్నది అంటూ రాహుల్కి గోరుముద్దు తినిపించడానికి రెడీ అయిపోయింది. మరోవైపు ఈ వారం నామినేషన్పై అర్ధరాత్రి బాబా భాస్కర్, రవి, శివజ్యోతుల మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది. ప్రస్తుతం నామినేషన్లో ఉన్న రవికృష్ణ నేను వెళ్తే కింగ్లో బయటకు వెళ్తానని అనడంతో అతని నామినేషన్కి కారకుడైన బాబా భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు ఏడవడం ఏంటి మాస్టర్ అంటూ కంట్రోల్ చేసింది శివజ్యోతి. ఇక పప్ప ఏడవద్దు అంటూ కన్నీళ్లు తుడిచారు రవి. నామినేషన్ ఎప్పుడు గ్రూపులు కట్టి తర్వాత కూడా గ్రూపులు కట్టి టార్గెట్ చేయడంతో మనం మాట్లాడడానికి కూడా లేకుండా పోతుంది. అందుకే ఇక్కడ నాకు ఉండాలని అనిపించడం లేదు, పోవాలనిపిస్తుందని అన్నారు బాబా భాస్కర్. అన్నదమ్ములంతా ఒక్కొక్కరికి కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో అత్తగా ఉన్న శివజ్యోతి తన కొడుకుకు ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చింది. నేను ఉన్నా లేకపోయినా మీరు కలిసే ఉండాలి. మీ యూనిటీ మీరు నిరూపించుకోవాలంటే ఒక గోడ కట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం మీకు కొన్ని ఇటుకలు ఇస్తున్నా, వాటితో మీరు గోడ కట్టాలని, ఎవరు ముందుగా ఎక్కువ ఇటుకలతో గోడ కడతారో వాళ్ళకి తన ఆస్తి ఇస్తారడంతో గోడ కొట్టడం కోసం ఇటుకల కోసం ఒకరితో ఒకరు కొట్లాట దిగారు. మొదటి వితికా, వరుణ్, రవి, శ్రీముఖి జంటలు మూకుమ్మడిగా రాహుల్, పునర్నవీల జంటను గోడ కట్టకుండా వ్యూహాలను రచించారు. అనంతరం వరుణ్ ఇటుకలు పట్టుకు వెళ్తుండగా రాహుల్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ బల ప్రదర్శనకు దిగారు. మధ్యలో వితిక కూడా ఎంటర్ అయి రాహుల్ని గిచ్చడంతో రాహుల్ వరుణ్ ఎత్తి పక్కకు నెట్టాడు. దీంతో ఇటుకల టాస్క్ కొట్లాటకు దారితీసింది. రాహుల్, వరుణ్ ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.